ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం వ్యాపార రంగాన్ని కుదేలు చేసేటువంటి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి మూడు చట్టాలను నల్ల చట్టాలను తీసుకొని రావడం జరిగింది ఈ చట్టం తీసుకురావడమే ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతులలో తీసుకొచ్చారు ప్రజాస్వామ్య దేశము చట్టసభలు ఉన్నాయి పార్లమెంట్లు ఉన్నాయి చర్చలు చేయాలి రైతులతో చర్చలు చేయాలి రైతు సంఘాలతో చర్చలు చేయాలి పార్లమెంట్లో కూడా చర్చ జరగాలి కానీ ఇవేమీ జరగకోకుండా ఆర్డినెన్స్ తెచ్చి కరోనా సందర్భంలో చర్చ లేకుండా వాయిస్ ఓట్ తో బిల్లును యాక్ట్ చేసుకున్నారు ఇది ప్రజాస్వామ్యానికి దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతి చట్టాల పేర్లు బాగున్నాయి ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ ఇది ఒక చట్టం ఈ చట్ట ప్రకారం ఏమవుతుంది ఒక కార్పొరేట్ కంపెనీ వాడు వచ్చి అది ఎవరైనా గాని రిలయన్స్ ఆ లేకపోతే టాటా వడా కిర్లాస్కర లేకపోతే వేదాంత ఎవరైనా గాని సరి వచ్చి రైతుతో అగ్రిమెంట్ చేసుకుంటాడు రైతుతో అగ్రిమెంట్ ఏమని చేసుకుంటాడు విత్తనానికి ముందే సాగుకు ముందే అగ్రిమెంట్ చేసుకొని పంట వచ్చిన తర్వాత నీ ఉత్పత్తిని నాకు ఇవ్వాలి నువ్వు ఏ పంట పండిచినావో ఆ సరుకంతా ఇంకొకరికి అమ్ముకోవడానికి లేదు నాకు ఇవ్వాలి ఆ రోజే రేటు నిర్ణయించబడుతుంది ఆ రోజు రేటు నిర్ణయించబడుతుంది 3 నెలల తర్వాత నీకు ఈ రేటుతో నీ పండిన పంటకు ధాన్యానికి డబుల్ చెల్లిస్తా అని చెప్పేసి కార్పొరేట్ తో అగ్రిమెంట్ అయితాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి మతలబ్ ఏముంది మొత్తం కార్పొరేట్ కంపెనీ తో అగ్రిమెంట్ అంటే అతను ఒక రైతుతోనో ఇద్దరు రైతులతోనో కాదు మండలాలు మండలాలు జిల్లాలు జిల్లాలు గ్రామాలు గ్రామాలు అగ్రిమెంట్ అయితాడు ఈ అగ్రిమెంట్ కావడం వల్ల ప్రభుత్వము ఏమ చేస్తుంది తన బాధ్యత నుంచి అంటే వ్యాపార పరికరాలకు గాని వ్యాపార ఉత్పత్తులకు గాని ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకుంటా ఉంది గతంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ తో అగ్రిమెంట్ అయినారు కాబట్టి కార్పొరేట్ కంపెనీ వాడే ఇతనాలకు కావాల్సినటువంటివి వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడులు అతనే ఇస్తాడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాడు కొనుగోలు చేసిన తర్వాత అతనికే ఇవ్వాలి ఆ రోజు రేటు పెరిగినా తరిగినా సంబంధం లేదు అగ్రిమెంట్ అయినావు కదా అంటాడు ఒకవేళ పెరుగుతే ఏం చేస్తాడు తరిగితే ఏం లేదు పెరుగుతే తగ్గితే ఏం చేస్తాడు పెరుగుతే ఏం చేస్తాడు అంటే రెండు మతలబులే రేటు పెరిగింది అనుకో రేటు పెరిగితే అగ్రిమెంట్ అయినా కాబట్టి ఆ మేరకే నేను చెల్లిస్తా అంటాడు తగ్గింది అనుకో తగ్గినప్పుడు ఏం చేస్తాడు నాణ్యతకు సంబంధించి అగ్రిమెంట్ లో ఒక మాట పొందుపరుస్తారు నీ సరుకు నాణ్యత లేదు నేను సుగమే కొంటాను సుగం కొనను అని చెప్పేసి రైతును నష్టపరిచేటువంటి పరిస్థితి ఈ చట్టంలో ఉంది ప్రొటెక్షన్ కాదు ఇది పరాధీనత ఒక చీకటి బజారు అంటే బ్లాక్ మార్కెట్ పుంజుకోవడానికి ఈ చట్టం ఎక్కడైనా కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ అనేటువంటివి నిత్యావసర సరుకులను ఇంతవరకు ఉన్నటువంటి చట్టాలు ఒక మోతాదులోనే స్టాక్ చేయాలి అంటే ఇన్ని దుర్మార్గమైనటువంటి చట్టాలు కలగలిపి ఒకే దాంతో అన్నీ కలిపి కూడా ఇవాళ కార్పొరేట్ పరం చేయడానికి వ్యాపారాన్ని రైతులను పరాధీనం చేయడానికి ఈ సరుకుల మీద ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి అధికారం లేకుండా కార్పొరేట్ వాడే రేపు నువ్వు తినే పప్పు గింజల ధాన్యం ధరను నువ్వు తినే కూరగాయల ధరను నువ్వు తలకు రాసుకునే నూనెను వంట నూనెను అన్నిటినీ వాడే నిర్ణయించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చీకటి రోజులు ఈ రోజు రాబోతున్నాయి దేశంలో కాబట్టే రైతాంగం ఆందోళన చేస్తున్నారు ఇక్కడ కూడా కడప జిల్లాలో ప్రొద్దుటూరులో కూడా మేము కూడా రైతులను సమీకరించి ఆందోళనకు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఈ చట్టాలను వెంటనే రైతాంగం కోరుకున్న మేరకు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం భారతదేశ కేంద్రమైనటువంటి రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఆందోళనలో మరి ఇతర దేశాలతో ఏ విధంగా మన మిలిటరీ అలాగే మన దేశం ఏ విధంగా కొట్లాడుతూ ఉందో ఆ విధానంతో మరి దేశానికి అన్నం పెట్టే రైతు మీద మరి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ ఉద్యమంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఒకరు ఆ ఉద్యమానికి మద్దతుగా వచ్చినటువంటి మెకానిక్ కారులో కాలిపోవడం జరిగింది అలాగే ఒక రైతు గుండెపోటుతో చనిపోవడం జరిగింది ఇప్పటికీ దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది మరి కుటుంబాలతో సహా పోయి అక్కడ ఉద్యమంలో ఉన్నారు అలాగే ఆ ఉద్యమానికి మద్దతుగా మరింత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి మరింత స్థాయిలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి ఆ విధానాలకు ఆ ఉద్యమానికి మద్దతుగా అన్ని ప్రాంతాలలో కూడా ఆందోళన ఉధృత చేసే భాగంగా ఈరోజు మరి పొద్దుటూరులో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంది